కార్యక్రమాన్ని మీకు భక్తితో సమర్పిస్తున్న వారు కాంచీపురం వరమహాలక్ష్మి సేల్స్. సాయి భక్తులందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి వీడియో అప్లోడ్ అయిన ప్రతి క్షణం మీకు వెంటనే మెసేజ్ వస్తుంది. తప్పకుండా ఈ చక్కటి సౌలభ్యాన్ని ఉపయోగించుకోండి. సాయి సరస్వంలో టెలికాస్ట్ వస్తున్న వీడియోస్ అన్నింటినీ వీక్షించే ప్రయత్నం చేయండి. మీరు చూశారు ఈ మూడు చెట్లు మీ ఇంట్లో ఉంటే అద్భుతమే అని చెప్పాను. నిజంగా ఇప్పుడు నేను చెప్పబోయే మూడు చెట్లు ఏవైతే ఉంటాయో అవి మీరు ఇంట్లో పెట్టుకున్నట్లయితే సాక్షాత్తు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు మన ఇంట్లో ఉన్నట్టే లెక్క. ఎందుకంటే ఆ చెట్లకు నిజంగానే అంత అద్భుతమైనటువంటి శక్తి ఉంది. నిజంగా అత్యంత అద్భుతం శ్రేయోదాయకమైనటువంటి చెట్లు ఇవి. ఎక్కువ ఖర్చు ఏమవదు. ప్రతి ఒక్కరు కనుక ఇది పెట్టుకునే ప్రయత్నం చేసినట్లయితే ఆ చెట్ల ద్వారా మనకి కలిగే ఫలితాలు ఏంటి, ఆ చెట్లు ఏమిటో మనం ఈ వీడియోలో చూసే ప్రయత్నం చేద్దాం. మూడు చెట్లలో మొట్టమొదటిది మనం చూసినట్లయితే తులసి. తులసి చెట్టు కంపల్సరిగా ఇంట్లో ఉండాలి. తులసి అనేది శ్రీమన్నారాయణుడికి చిహ్నంగా, శ్రీమన్నారాయణుడికి ప్రీతికరమైనది కాబట్టి సాక్షాత్తు శ్రీమన్నారాయణుడిగానే భావన చేస్తూ తులసిని మనం పూజించినట్లయితే, తులసి చెట్టు ఇంట్లో పెట్టుకున్నట్లయితే తులసాకుల తీర్థాన్ని అంటే రోజు కనీసం మీ బిందెలో ఒక నాలుగైదు తులసాకులన్న వేసి ఆ నీళ్లు తాగినట్లయితే అద్భుతమైనటువంటి ఫలితాలు పొందడం జరుగుతుంది. నిజంగా మనసుకు ప్రశాంతత లభించడం జరుగుతుంది. కాబట్టి మొట్టమొదటి తులసి చెట్టు. కాబట్టి తులసి చెట్టు తప్పకుండా అందరు పెట్టుకోండి. మన వీడియోలో కూడా తులసి చెట్టు ఎలా అనేది కూడా ఒక వీడియో చేయడం అనేది జరిగింది. రెండవది మీరు చూసినట్లయితే స్నేక్ ప్లాంట్ అంటారు. మీకు ఆ ఇమేజెస్ కూడా చూపించడం జరుగుతుంది. స్నేక్ ప్లాంట్ పాములలాగా పొడుగుగా ఉంటుంది. ఇది కూడా చాలా అత్యంత అద్భుతమైనటువంటి చెట్టు. దీనిని ఫలితాలు తెలిస్తే మహేశ్వరుడి కింద పోల్చుకోవటం అనేది జరుగుతుంది. ఎలా చూడండి, దానికి గుణగణాలు ఎలా ఉన్నాయో చూడండి. ఇది ఏం చేస్తుంది, అదృష్టాన్ని ఇవ్వటంతో పాటుగా గరళ కండు ఎలాగైతే అంటే పాము సర్పరూపంలో ఉంటుంది, అది గాలిలో ఉన్న ముఖ్యంగా విషవాయువుని తీసేస్తుంది. ఏదన్నా విషవాయువు ఏదన్నా వస్తే ఆ వాయువునది తీసేసుకోవటం అనేది జరుగుతుంది. అంతేకాకుండా అదృష్టాన్ని అందించడం జరుగుతుంది. ముఖ్యంగా చక్కటి అదృష్టాన్ని ఈ చెట్టు కూడా మనకి ఇస్తుంది. కాబట్టి గరళకంఠుడు ఆ స్వామి ఎలాగైతే ఆ శివయ్య విషాన్ని తాను మింగేశాడో ఈ చెట్టు కూడా ఒకవేళ పొరపాటు లేదని విషవాయు ఉన్నా వచ్చినా ఈ చెట్టు తీసేసుకోవటం మనని కాపాడటం అనేది జరుగుతుంది. అట్మాస్ఫియర్ లో నెగిటివ్ ఎనర్జీని ఇది రిసీవ్ చేసుకుంటుంది, పాజిటివ్నెస్ తీసుకొస్తుంది. తులసి కూడా అంతే, నెగిటివ్ ఎనర్జీని తీసేస్తూ ఉంటుంది. కాబట్టి తులసి శ్రీమన్నారాయణుడికి చిహ్నంగా మనం చెప్పుకోవచ్చు. స్నేక్ ప్లాంట్ ని శంకర భగవానుడికి చిహ్నంగా చెప్పుకోవచ్చు. ఇక మూడోది మీరు మూడోది ఏం చెప్తారో స్వామీజీని చూస్తున్నారు. మూడోది మనం చూసినట్లయితే అంటే అదృష్టం. ఈ మూడు ఇంట్లో ఉంటే తప్పకుండా అదృష్టం ఉంటుంది. లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు అష్టైశ్వర్యాలు సిద్ధించటం ఖాయం, గురువు అనుగ్రహం లభించడం నిజంగా జరిగే తీరుతుంది. మూడోది చూసినట్లయితే మనీ ప్లాంట్. మీకు ఆశ్చర్యం అవచ్చు, మనీ ప్లాంట్ ఎలా, మనీ ప్లాంట్ అదృష్ట సూచిక. కరెక్ట్ గా పెంచితే దాన్ని బ్రహ్మదేవుడు ఎలాగైతే సృష్టిని చేస్తూ ఉంటాడో మనీ ప్లాంట్ కరెక్ట్ గా మనం కనుక పెంచుకున్నట్లయితే కరెక్ట్ గా దాన్ని పోషణ చేస్తూ ఒక మంచి సద్భావంతో మనం నీరు పోస్తూ ఉండాలి. ఈ చెట్లన్నిటికీ ప్రతిరోజు మీరు నీరు పోసేటప్పుడు ఏం చేయాలో చివరిలో చెప్తాను నేను, అది అసలైన క్రియ. కాబట్టి మనీ ప్లాంట్ చక్కగా పెట్టుకున్నట్లయితే మనము ఆ బ్రహ్మదేవుడు యొక్క స్వరూపంగా భావన చేయొచ్చు. మని ధనాన్ని ఇవ్వటం అనేది ఏ విధంగా ఆయన సృష్టిస్తూ ఉన్నాడో అలా రకరకాల ఛానల్స్ ద్వారా మనం ధనాన్ని సంపాదించుకునే భాగ్యాన్ని ఆ పరమాత్ముడు మనకి అందించడం అనేది జరుగుతుంది. ఈ మూడు చెట్లు పెట్టుకోవటం కాదండి, తెచ్చి పెట్టేయటం కాదు. దీనికి ఏం చేయాలి, మీరు ప్రతిరోజు ఈ చెట్లకి నీరు పోసేటప్పుడు ఆ చెంబు రాగి చెంబు తీసుకోండి, రాగి చెంబుతో పోయండి సాధ్యమైనంత వరకు. లేకపోతే మట్టి ముంత ఏదైతే ఉంటుందో ఆ మట్టి ముంతతో నీళ్లు తీసుకొని చెట్టుకు చక్కగా ముంతలో నీళ్ళని అరచేతిలో పెట్టుకొని నమస్కారం చేసుకోండి. ఓ దేవా, మాకు మానసిక ప్రశాంతతను శారీరక ప్రశాంతతను ఇవ్వు, అష్టైశ్వర్యాలను ప్రసాదించు అని చెప్పి నమస్కరించుకొని చక్కగా భక్తి శ్రద్ధలతో ఆ చెట్టుకి నీరు పోయింది. అలా ఈ మూడు చెట్లకి నీరు పోసినట్లయితే తప్పకుండా అవి ఎలా అయితే వృద్ధి చెందుతూ ఉంటాయో మీ ఇంట్లో భాగ్యం కూడా ఆ విధంగా వృద్ధి చెందటం ముమ్మాటికి సత్యము పద్యము. అందుకే చెప్పటం నమ్మితే సొమ్ము, నమ్మకపోతే దుమ్ము.
చూస్తూనే ఉండండి శ్రీ సాయి సర్వస్వం యూట్యూబ్ ఛానల్, అలాగే సాయి విశ్వచైతన్య స్వామిజీ ఫేస్బుక్ ప్రొఫైల్. సర్వే జన సుఖినో భవంతు. సర్వం శ్రీ సాయినాథ అర్పణమస్తు. జై సాయి సర్వస్వంలో అప్లోడ్ అవుతున్నటువంటి వీడియోస్ యొక్క అప్డేట్స్ మీకు తెలియాలి అంటే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి. సబ్స్క్రైబ్ సాయి సర్వస్వం యూట్యూబ్ ఛానల్. ఈ కార్యక్రమాన్ని మీకు భక్తితో సమర్పిస్తున్న వారు కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్.